అందరికీ నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ అద్దమంటే హృదయం, రచన రామ్ భూపాల్ రెడ్డి గారు. ఇక కథలోకి వెళ్దాం. అదిగో లావణ్య మిద్దె మీద ఉంది, ఎగ్జైటింగ్గా అన్నాడు విజయ్. నాకు కూడా కనిపిస్తోంది, అంతగా టెన్షన్ పడకు. మనం ఇప్పుడు ఆమె దగ్గరికే కదా వెళ్ళేది, చిన్నగా నవ్వుతూ చెప్పాడు శ్యామ్. వీళ్ళిద్దరూ రావడం చూసి మెట్లు దిగి కిందకి వచ్చింది లావణ్య. పేరుకు తగ్గట్టు సౌందర్య రాశి. తెల్లటి పంజాబీ డ్రెస్ లో మెట్లు దిగి వస్తున్న ఆమెను చూసి నింగి నుంచి తన కోసం దిగి వస్తున్న దేవతలా ఫీల్ అయ్యాడు విజయ్. బాగున్నారా, హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారు? నవ్వుతూ అడిగింది ఆమె విజయ్ని ఉద్దేశించి. ఈరోజు ఉదయమే వచ్చాను చెప్పాడతను. రండి లోపలికెళ్దాం అంటూ ఇంట్లోకి తీసుకెళ్ళింది ఇద్దరిని. వాళ్ళిద్దరిని హాల్లో కూర్చోబెట్టి ఆమె లోపలికి వెళ్ళింది టీ తెస్తానంటూ. లోపల నుంచి లావణ్య వాళ్ళమ్మ బాగున్నావా బాబు అంటూ వచ్చి పలకరించింది విజయ్ని. బదులుగా తల ఊపుతూ చిన్నగా నవ్వాడు విజయ్. లావణ్య ట్రేలో బిస్కెట్లు టీ పట్టుకొచ్చింది. శ్యామ్ లావణ్యకు వరుసకు కజిన్ అవుతాడు. అతనికి వాళ్లతో పరిచయం ఎక్కువ ఉండటం వల్ల వాళ్లతో ఫ్రీగా మాట్లాడుతున్నాడు. విజయ్ పరిస్థితి భిన్నంగా ఉంది. వాళ్లమ్మ ముందు మాట్లాడటానికి అతనికి మొహమాటంగా ఉంది. అతని మనసు లావణ్యతో కాసేపు ఫ్రీగా మాట్లాడాలని కోరుకుంటోంది. టీ త్రాగాక శ్యామ్ చేతి మీద చిన్నగా తట్టాడు. అతనికి తెలుసు ఆ పరిస్థితి కల్పించగల చనువు శ్యామ్కు ఉందని. శ్యామ్కు విజయ్ పరిస్థితి అర్థమైంది. లోపల రూమ్లో నుండి టేప్ రికార్డర్లో నుంచి ఏదో పాట సన్నగా వినిపిస్తోంది. ఏమైనా కొత్త క్యాసెట్లు కొన్నారా అంటూ శ్యామ్ ఆ గదిలోకి నడిచాడు. ఏమీ కొనలేదు అని లోనికి వెళ్తూ మీరు రండి అంటూ విజయ్ని పిలిచిందామె. లావణ్యకు తెలుసు విజయ్ తనను ఇష్టపడుతున్నాడని. విజయ్ గదిలోకి వెళ్లి శ్యామ్తో పాటు క్యాసెట్లు చూస్తూ నిలబడ్డాడు. అతని పక్కనే గోడ మీద ఉన్న లావణ్య ఫోటో కనిపించింది. క్లోజప్ లో నవ్వుతూ ఉన్నప్పుడు తీసిన ఫోటో అది. అందంగా లామినేట్ చేయబడి ఉంది. నవ్వుతూ ఉన్న ఆమె అందమైన మొహాన్ని చూస్తుంటే అతనికి మనసులో వెన్నెల కురుస్తున్న అనుభూతి కలిగింది. అతని దృష్టి ఫోటో చివరిలో ఉన్న అక్షరాల మీద పడింది. విత్ లవ్ శ్రీనివాస్ అని రాసి ఉంది. అది చూడగానే అతని ముఖంలోని రంగులు మారిపోయాయి. మనసంతా చేదుగా అయిపోయింది. వాళ్లతో మామూలుగానే మాట్లాడుతున్నాడు గాని శ్రీనివాస్ గురించే ఆలోచిస్తున్నాడు. ఎవరి శ్రీనివాస్? ఎవరు? ఇంట్లో ఇంత బహిరంగంగా ఫోటోపై అతని పేరు ఉందంటే ఇంట్లో అందరికీ అతని గురించి తెలిసే ఉండాలి. లావణ్య కూడా అతన్ని ఇష్టపడుతుండాలి, లేకుంటే ఆ ఫోటో ఇక్కడెందుకుంటుంది? ఆలోచన కలుగగానే అతనికి తన గుండెనెవరో పదునైన కత్తితో కోస్తున్న భావన కలిగింది. ఇక అక్కడ ఉండలేక వెళ్ళొస్తానంటూ శ్యామ్ను తీసుకుని బయటకు వచ్చేశాడు అతను. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. విజయ్కు గుండెల్లో బాధ క్రమక్రమంగా పెరుగుతోంది. శ్రీనివాస్ గురించి ఆలోచిస్తున్నావా? ఉన్నట్టుండి అడిగాడు శ్యామ్. అంటే నీకు ముందే శ్రీనివాస్ గురించి తెలుసా? ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. తెలుసు, నీవు లావణ్య మీద మనసు పడ్డావని తెలిసినప్పటి నుండి ఎప్పటికప్పుడు చెప్దామనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. ఎవరతను? ఎక్కడ ఉంటాడు? అతనికి లావణ్యకి ఏమిటి సంబంధం? ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపించాడు విజయ్. శ్రీనివాస్ లావణ్యకు డిగ్రీలో క్లాస్మేట్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. శ్రీనివాస్కు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోవడం, కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల లావణ్య వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్లికి ఇష్టపడలేదు. అందుకే శ్రీనివాస్ కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. లావణ్య ఈ ఊరికి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తోంది. మొదట్లో ఇంట్లో వాళ్లతో గొడవ పడుతూ అందరితోనూ మూడీగా ఉండేది. నేను అప్పుడప్పుడు వస్తూ ఆమె శ్రీనివాస్ను మర్చిపోయేలా చేసేందుకు సరదాగా కబుర్లు చెబుతుండేవాడిని. నిన్ను పరిచయం చేసిన తర్వాత ఎక్కువగా నీ జోవియల్ నేచర్ గురించి, నీ జోక్స్ గురించి చెప్పేవాడిని. బాగా ఎంజాయ్ చేసేది. అందుకే నువ్వు వచ్చినప్పుడంతా నవ్వుతూ మంచిగా పలకరిస్తోంది అంటూ మొత్తం విషయం చెప్పాడు శ్యామ్. 2 రోజులు ఆఫీస్కు సెలవు పెట్టి మరీ వచ్చాడు. సండే కూడా కలిసి రావడంతో మొత్తం 3 రోజులు దొరికింది. అంతకు ముందు రోజే శ్యామ్ చెప్పిన విషయాలు అతనింకా జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలు అప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోదామనుకున్నాడు కానీ వెళ్ళలేక ఉండలేక సతమతమవుతున్నాడు. శ్యామ్ ద్వారా లావణ్య పరిచయం అయిన రోజునే అతనికి ఆమెపై ఇష్టం ఏర్పడింది. అది ప్రేమగా మారి రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు శ్రీనివాస్ విషయం తెలియడంతో సున్నితమైన అతని మనసు తట్టుకోలేకపోతోంది. కానీ ఒక్క విషయం మాత్రం అతనికి బాగా అర్థమవుతోంది. లావణ్య లేని జీవితాన్ని తాను ఊహించుకోలేడు. తను ఆమెను ప్రేమించాడు, తనకు ఆమె కావాలి అంతే తప్ప లావణ్యను ప్రేమించినప్పుడు ఆమె గతం ఏంటని తను ఆలోచించలేదు. ముందు తన ప్రేమను ఆమెకు తెలియజేయాలి. అందుకు రేపే సరైన రోజు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అతనికి హాయిగా నిద్ర పట్టింది. తలంటు పోసుకున్న తర్వాత దైవ ప్రార్థన ముగించుకొని రూమ్లో కూర్చుంది లావణ్య.
ఆమె అన్ని పనులు చేసుకుంటున్నా వాటిలో జీవం లేదు. ఆసక్తి కరువైంది, నిర్లిప్తత చోటు చేసుకుంది. ఎందుకో ఆమెకు విజయ్ గుర్తొచ్చాడు. ఆ రోజు తన ఫోటో చూసిన తర్వాత అతను మూడీగా మారడం, మళ్లీ రాకపోవడం గుర్తుకు వచ్చింది ఆమెకి. చిన్నగా నెట్టూర్చింది ఆమె. ఇంతలో దూరంగా ఒంటరిగా వస్తున్న విజయ్ కిటికీలోంచి కనిపించాడు ఆమెకు. ఆమెకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు అతనెప్పుడూ ఒంటరిగా వాళ్ళింటికి రాలేదు. ఆమె లేచి బయటకొచ్చి నిలబడింది. గేటు తీసుకుని లోపలికి వస్తూ తలంటు పోసుకున్న కడిగిన ముత్యంలా ఉన్న ఆమెను ఒక క్షణం కన్నార్పకుండా చూశాడు అతను. చేతిలోని గ్రీటింగ్ కార్డు ఆమెకిస్తూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ బర్త్డే విషెస్ చెప్పాడు. ఇద్దరూ హాల్లో కూర్చున్నారు. ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది. ఒకరి మనసులో ఏముందో ఇంకొకరికి తెలుసు. లావణ్య గ్రీటింగ్ కార్డు ఓపెన్ చేసింది. లోపల చిన్న లెటర్ ఒకటి అతికించి ఉంది. మీరంటే నాకు ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు అంగీకారమైతే ఈరోజు సాయంత్రం 6 గంటలకు గుడికి రండి. లేదంటే మీ దగ్గర ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాను అని రాసి ఉంది అందులో. లావణ్య తలెత్తి విజయ్ కళ్ళలోకి చూసింది. విజయ్ మౌనంగా వెళ్ళొస్తానన్నట్లు తల ఊపి బయటకు నడిచాడు. ఆమెకు శ్రీనివాస్ గుర్తుకొచ్చాడు. అతనితో గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వచ్చాయి. అవి మళ్లీ రావని తెలుసు. తన హృదయం ఇప్పుడు పగిలిన అద్దం లాంటిది. ఇప్పుడు తను కాదంటే విజయ్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ప్రేమించిన వ్యక్తిని పొందలేని బాధ ఎంత దుర్భరంగా ఉంటుందో తనకు తెలిసి ఇప్పుడు ఇంకో మనసును క్షోభ పెట్టడం ఎంతవరకు సమంజసం ఆమె ఆలోచిస్తోంది. గుళ్ళో ఒక మూల కూర్చున్న విజయ్ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. అతని మనసులో మాత్రం లావణ్య వస్తుందో రాదోననే భయం తాలూకు నీడలు కదలాడుతున్నాయి. సరిగ్గా 6 అవుతుండగా గుడి మెట్లెక్కి లోపలికి వస్తున్న లావణ్య కనిపించింది అతనికి. గుళ్ళోనూ అతని గుండెల్లోనూ ఒకేసారి గంటలు మోగాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.